కరోనా నేపథ్యంలో జరుగుతుందో లేదో అనుకున్న ఐపీఎల్ 2020 సీజన్ సూపర్ సక్సెస్ అయింది. మంగళవారం ఏకపక్షంగా సాగిన టైటిల్ ఫైట్లో ముంబై ఇండియన్స్ 5 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్పై విజయం సాధించింది. ఐపీఎల్ చరిత్రలో ముంబైకి ఇది 5వ టైటిల్ కాగా, తొలిసారి ఫైనల్కు వచ్చిన ఢిల్లీ బంగారం లాంటి అవకాశాన్ని చేజేతిలో చేజార్చుకుంది. ఇక టైటిల్ గెలిచిన ముంబై ఇండియన్స్కు 20 కోట్ల ప్రైజ్ మనీ దక్కింది. కరోనా నేపథ్యంలో ఈసారి ప్రైజ్ మనీని తగ్గిస్తారని ప్రచారం జరిగినా ఏం తగ్గలేదు. ఎప్పటిలానే రన్నర్అప్ జట్టు ఖాతాలో 12 కోట్ల 50 లక్షలు చేరాయి. ఈసారి ప్లేఆఫ్ దశలో ఓడిన 2 జట్లకు 6 కోట్ల 37 లక్షల 50 వేల చొప్పున ప్రైజ్ మనీ కేటాయించారు. ఇక ఈ సీజన్లో అవార్డ్ విన్నర్స్ విషయానికి వచ్చామంటే, ఆరెంజ్ క్యాప్ కేఎల్ రాహుల్ 14 ఇన్నింగ్స్లో 670 పరుగులు చేశాడు. పర్పుల్ క్యాప్ ఖగీసో రబాడా 17 ఇన్నింగ్స్లో 30 వికెట్లు. ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ దేవదత్ పడికల్. ఫెయిర్ ప్లే అవార్డ్ ముంబై ఇండియన్స్. గేమ్ చేంజర్ ఆఫ్ ది సీజన్ కేఎల్ రాహుల్. సూపర్ స్ట్రైకర్ ఆఫ్ ది సీజన్ కిరణ్ పోలార్డ్ 191.42 స్ట్రైక్ రేట్. మోస్ట్ సిక్సెస్ అవార్డ్ ఇషాన్ కిషన్ 36లు. పవర్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్ ట్రెంట్ బౌల్ట్. మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ జోఫ్రా ఆర్చర్. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.